స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ స్టార్ట్ చేయొచ్చు అందరికీ నమస్కారం అంటే గత నాలుగైదు రోజులుగా కూడా మీడియాలో కూడా తర్వాత టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో కూడా అంతా చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కరెంటు కోత కావచ్చు తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు కావచ్చు ఇదంతా కూడా అందరూ ఏమనుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కానీ జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేక అనుభవ రాహిత్యంతో అంటే ముందు చూపు లేక ఈ రకంగా కూడా ఈరోజు విద్యుత్ కోత ఎదుర్కొంటున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో అయితే అతని చేతగానితనం కాదు ఇది కేవలం అతని చేతివాటం అంటే ఏదైతే అంత ముందు కావచ్చు కొంచెం చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్గా ఒక ఒక పగడ్బందీ సిస్టమ్ ఏర్పాటు చేసిపోయినాడు తర్వాత దాని వస్తూనే ఇప్పుడు దాని మీద ఈయన కన్నుబడింది ఫస్ట్ పీపీఎలను సమీక్షించాలని ఒక కమిటీ వేసినాడు ఆ కమిటీ వేయడం తప్పని చెప్పేసి హైకోర్టులో జీవో కూడా ఆ జీవోను కూడా కొట్టేయడం జరిగింది తర్వాత అనేక రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ పీపీఐలను రద్దు చేసి ఏదో రకంగా దాంట్లో ఏదో రకంగా దాన్ని ఇది చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు పీపీఐల రద్దు ఇలాంటి విషయానికి పోతే టోటల్గా భారతదేశానికి విదేశీ నుంచి పెట్టుబడులు కూడా రావని అక్కడి నుంచి మందలించడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఇవన్నీ కాక సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే విధానం వలన ఆ తర్వాత ఈ పీపీఏల మీద ఈయన ఈయన చేసేదాని వల్ల ఏమవుతుందంటే లాస్ట్కు వాళ్ళు ఒక కొత్త పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం కూడా అంటే ఈరోజు చేస్తూ ఉన్నారు ఈయన ఈయన దృష్టి అంతా కూడా పీపీఏలను ఎటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉండే వాటితో ఈరోజు కొనకుండా చేయాలా ఈరోజు కొనకుండా చేసి అంటే దాని కృత్రిమంగా స్కేర్ సిటీ సృష్టించాలా స్కేర్ సిటీ సృష్టించి ఆ తర్వాత దాని ద్వారా ఇప్పుడు ఫ్రెష్గా అంటే మామూలుగా గతంలో నాలుగు నాలుగు రూపాయలు నాలుగున్నర రూపాయలు ఏదన్నా కొనే ఏర్పాటు ఉంటే ఇప్పుడు దాన్ని ఇరవై ఒక్క రూపాయతో కొనేట్టుగా అది కూడా ఎవరు అతని పార్టీకి కంటెస్ట్ చేసిన ఒక ఎంపీ అంటే గ్రీన్కో కంపెనీతో కొనే విధంగా అంటే ఇంకా దాంట్లో కూడా ఆటోమేటిక్గా ఈయనకు ఇరవై ఒక్క రూపాయి కొంటున్నాడు కాబట్టి దాంట్లోంచి కూడా ఈయన కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో నుంచి కమిషన్ ఇట్లా ఏ రంగం నుంచి అయినా కూడా ఒక కృత్రిమ కొరత సృష్టించి దాంట్లోంచి అంటే ఇతని చేతకాని కాదు ఖచ్చితంగా ఇతని చేతి వాటమే తర్వాత ఎందుకంటే తర్వాత దీంట్లో కూడా గతంలో అవి రద్దు చేసుకున్నారు కాబట్టి ఆ పీపీఎల్ అవన్నీ కూడా రద్దు చేయాల్సింది కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ అతనికి అడ్డంకులు ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో కొనడం అనేది స్టాప్ చేయడం జరిగింది ఎప్పుడు వాళ్ళంతా కూడా ఆ ఉత్పాదక రంగాలు వాళ్ళ ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వం కొనలేదో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ అనేది తగ్గించేసినారు అంటే ఉత్పత్తి మీరు కొనప్పుడు వాళ్ళు ఎందుకు ఉత్పత్తి చేయాలని ఆ ఉత్పత్తి తగ్గించేసినారు ఉత్పత్తి తగ్గించడంలో భాగంగా ఏదైతే ఒప్పందాల ప్రకారం కొనుక్కుంటే వాటికి ఫిక్స్డ్ ఛార్జీస్ అంటే స్థిర ఛార్జీల కింద తర్వాత వాళ్ళకి ఇంత అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది దానికి కూడా సిద్ధపడి రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకు ఫిక్స్డ్ అమౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మళ్ళీ ఎవరు బా ఇదంతా కూడా ఎవరి మీద భారం పడుతుంది అంతా కూడా మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది అంటే వాటికి ట్రూ చార్జ్ పేరుతో మళ్ళీ అది కూడా అదనంగా ప్రజల మీద భారం వేసాడు దాన్ని కూడా మళ్ళీ హైకోర్టు ఈ రకంగా భారం వేయడం కూడా తప్పని కూడా మందలిస్తే మళ్ళీ అది కూడా స్టాప్ చేయడం అంటే ఒకవైపు తన ఆదాయం కోసము తన కమిషన్ల కోసం వాళ్ళకు స్థిర ఛార్జీలు కూడా పే వాళ్ళకు పేమెంట్ చేస్తూ అంటే ఉత్పత్తి కొనకుండా ఉండేదానికి వాళ్ళకు డబ్బు కడుతూ ఈయనకు ఏదైతే ఈయన పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీ వాళ్ళ దాంట్లోంచి ఇరవై ఒక్క రూపాయలు కొనడము దాంట్లో వాళ్ళతో ఇంత కమిషన్ ఇప్పుడు సప్లై అనేది డిమాండ్ సప్లై నీట్గా కాని ఉంటే ఈయన పక్క ఇరవై ఒక్క రూపాయలతో కొనాల్సిన అవసరం లేదు కాబట్టి దాని కొరత వచ్చేసి కృత్రిమంగా సృష్టించడం వీళ్ళే సృష్టించి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఇది బాగాలేదు విద్యుత్ రంగము విద్యుత్ కొనుగోలు చేయాలని చెప్పేసి ఇంత రేటు కొనుక్కోవడం అబ్నార్మల్ రేటు కొనుక్కోవడం దాంట్లో కమిషన్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కాదు ఇతని చేతివాటం కోసమే ఇదంతా సృష్టించి ఇదంతా చేయడం అయితే జరుగుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక అనుభవజ్ఞుడు రాష్ట్రం కోసం రాష్ట్రం ఫ్యూచర్ ఎట్లుండాలా ఆ తర్వాత భవిష్యత్తులో విద్యుత్ సంస్కరణలు ఎలా ఉండాలా విద్యుత్ లోటు ఎలా రాకూడదని ఒక అనుభవజ్ఞుడు ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది లేదంటే రాష్ట్ర ప్రయోజనాలే నాకు అవసరం లేదు దేంట్లో అయినా కమిషన్లే నాకు కావాలా ఏ రంగంలో అయినా సరే దాంట్లో ఉండే ఆదాయమే నాకు కావాలా రాష్ట్రం ఎటైనా పోనీ అని ఒక ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించే ఒక ముఖ్య ఒక అతను ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో కంపారిజన్ కూడా మీరు చూడాలా రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ల లోటుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే హండ్రెడ్ డేస్లోనే తర్వాత మిగులు విద్యుత్ రాష్ట్రంగా కూడా దాన్ని తీసుకుపోయినాడు తర్వాత తొమ్మిది వేల మెగావాట్ల నుంచి దాని కెపాసిటీ పంతొమ్మిది వేల మెగావాట్లకు తీసుకుపోయినాడు తర్వాత జెన్కోక్ కానీ ట్రాన్స్కోక్ కానీ అరవై అవార్డులు కూడా రావడం జరిగింది ఎప్పుడే కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోకి ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచమని చెప్పినాం దానికి కట్టుబడి ఒక్క రూపాయి కూడా పెంచలే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా పెరగకుండా చేసేదానికి ప్రికాషన్స్ అన్ని తీసుకున్నామని కూడా చెప్పినాం నువ్వు ప్రమా నువ్వు ఎలక్షన్ పాదయాత్రలో పదే పదే కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడినావు ప్రమాణ స్వీకారం రోజు కూడా కరెంట్ ఛార్జీలు పెంచాలని మాట్లాడిన మీరు తర్వాత ఈరోజు కరెంట్ ఛార్జీలన్నీ తర్వాత ఎట్లా పెంచినారో కూడా మీరు చూస్తూ ఉన్నారు అంటే ఒక అనుభవజ్ఞుడైనా ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడో ఒక చేతనయ్యి కూడా కమిషన్లో కక్కుర్తుపడే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆ రకంగా మీరు కంపేర్ చేయడం కూడా మీరు చూస్తారు తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ విద్యుత్ కోతలు కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ ఇదంతా జస్ట్ ప్రోమో ట్రైలర్ మాత్రమే అసలు పండగ ముందుంది ముసళ్ళ పండగ అంటారు చూడు ఇప్పుడు సమ్మర్ కాదు ఏం కాదు ఇప్పుడే ఇట్లుంది నెక్స్ట్ సమ్మర్లో వస్తే ఎట్లుంటుందో ఊహించడానికి కష్టం తర్వాత ఇదంతా ప్రోమో అని ఎందుకన్నా అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తర్వాత విద్యుత్ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఇదంతా రాష్ట్రంలో అంత అమలు జరిపితే నాకు తెలిసి దా నాకు తెలిసి దాదాపు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రూపాయలు పర్ ఇయర్ కావాల్సి వస్తుంది ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటారు వైఎస్ఆర్ అని ఆయనతో ఏదైనా లబ్ధి ఉంటే ఆయన పథకాలు అవన్నిటినీ అవన్నిటిని ఓన్ చేసుకుంటారు అయితే రెడ్డి గారు ఆ రోజు ఏదో ఉచిత విద్యుత్ అని రైతులకు ఏదో మేలు చేయాలని ఉద్దేశంతో పెడితే ఇప్పుడు ఈ ఆశయాలకు హండ్రెడ్ పర్సెంట్ తూట్లు పొడుస్తారు రాజశేఖర రెడ్డి ఏమైనా చెప్పినాడా విద్యుత్ మోటార్లకు మీటర్లు పిగాయమని లేక మీరు ఈ మధ్య ఏదో ఆత్మతో మాట్లాడుతామంటారు అట్లా ఏమన్నా ఈ మధ్య రాజశేఖర రెడ్డి గారు ఏమైనా మీరు ఆత్మతో మాట్లాడుతూ చెప్పింటే అది ఓకే అది వేరే విషయం అట్లా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు కానీ కడితే అది మళ్ళీ రీఎంబర్స్మెంట్ ప్రకారం మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తామంటున్నారు ఒకవైపు కాంట్రాక్టర్లు సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళు వర్కులు చేస్తే వాళ్ళకి ఇంతవరకు బిల్లులు లేదు జీ ఉద్యోగస్తులకు కానీ పెన్షన్లకు కానీ పదహైదవ తేదీ పదహారో తేదీ పన్నాయా కూడా ఇంకా అకౌంట్లకు పోయి రోజు చెక్ చేసుకునే పరిస్థితి మాకు ఈరోజు డబ్బులు పన్నాయా లేదా అని ఇలాంటి దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మీరు తర్వాత రైతులకు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు మళ్ళీ రియ రియంబర్స్మెంటు టయానికి ఇన్ టైంలో కొడతారంటే ఇది నమ్మేదానికే ఉందా లేదా తర్వాత ఈరోజైతే ఆ రోజు నిజంగా గన మీటర్లు బిగిస్తే రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే మీరు పెట్టే కండిషన్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్ తీసేయాలన్నా పెన్షన్ తీసేయాలన్నా మీరు లేనిపోని రూల్స్ పెట్టి అర్హులు అని చాలా పెన్షన్ కార్డులు చాలా రేషన్ కార్డులో తీసేస్తాను అలాంటి రూల్సే ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఉచిత విద్యుత్ వర్తించ ఆ తర్వాత వర్తించదని తర్వాత మీరు ఉంటే ఇన్ని యూనిట్లే చేయాలి మీరు ఎందుకు ఆ తర్వాత ఎక్ ఎక్స్ట్రా యూనిట్ చేస్తాను దీనికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలని ఇట్లా లేనిపోని అండి పెట్టి రైతులకు చాలా ఇబ్బందులు తర్వాత నీకు భవిష్యత్తులో వచ్చే పరిస్థితుంది ఎందుకంటే ఎస్పెషలీ నువ్వు నీ నీకు తొంభై నాలుగు వేలు పెట్టి పొలిందోళల ప్రజలు నేను గెలిపించారు పులివెందుల ప్రజలంతా గ్రౌండ్ వాటర్ సిస్టంతో అంత పవర్తోనే అంత వ్యవసాయం చేస్తున్నారు ఎస్పెషలీ మన ప్రాంతం అంటే మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల ప్రాంతంలోనే ఈ విధమైన విద్యుత్ కోతలు కానీ ఈ విధమైన మీటర్లు బిగిస్తే రేపు భవిష్యత్తులో పులివెందుల్లో కూడా క్రాప్ వార్ల్ డే ప్రకటించే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఎందుకంటే మీరు అవలంబించే విధానాలు కానీ తర్వాత మీరు చేసే పనులు కానీ ఆ రక ఆ ఆ పరిస్థితుల వైపుతో ఆ పరిస్థితుల వైపు వెళ్ళే విధంగా కూడా ఉన్నాయి ఇంకో విషయం సజ్జల గారు మాట్లాడుతూ బొగ్గు కొరత ఉంది అందరూ కూడా సిక్స్ టు ఎయిట్ పీక్ టైంలో వచ్చేసి విద్యుత్ వినియోగం తగ్గించాలని మాట్లాడుతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా బొగ్గు అనేది ఎక్కడా స్కేరీషిట్ అనేది లేదు కావాల్సినంత నిల్వ ఉందని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే మేము కమిషన్ల కోసం ఆ తర్వాత నెపము వచ్చేసి బొగ్గు కొరతుందని ఇంకో కొరతుందని మాట్లాడతారు ఏదైనా మన ఇంట్లో ఎలుకలు ఉన్నప్పుడు పిల్లిని తెచ్చుకుంటే ఆ పిల్లి వచ్చేసి ఎలుకను పట్టిందా లేదా అనేది ఇంపార్టెంట్ కానీ ఆ పిల్లికి ఈరోజు కాలు బాగాలేదు చూపు లేదు ఎలుక తెలివిగా ప్రవర్తించింది అంటే ఒప్పుకుంటారు పిల్లి డ్యూటీ ఏంది ఎలుకను పట్టిందా లేదా అని కాబట్టి మీరు ఏం చెప్పినారు పాదయాత్ర టైంలో విద్యుత్ నాణ్యమైన విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తామని చెప్పినారు మీరు ఇస్తున్నారా లేదా అనేదే కానీ విద్యుత్ కొరత వచ్చింది మీరు తగ్గించాలా వినియోగం తగ్గించాలా అని సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సలహాలు ఇమ్మని చెప్పి ఇచ్చి పెట్టుకున్నారు జీతం ఇచ్చి ప్రజలకు ఇట్లా ఉచిత సలహాలు ఇమ్మని కాదు నిజంగా మీరు ఆ రకమైన చిత్తశుద్ధి అనేది ఉంటే ఈరోజు మీరు ఎట్లాగైతే కరెంటు వినియోగం మీరు తగ్గించాలా రెండు గంటలు వినియోగాన్ని తగ్గించాలని మీరు మాకు ప్రజలకు చెప్తున్నారే మీకు ఇంతమందిని సలహాదారులను పెట్టుకున్నారు ఈ మధ్య మద్యం సలహాదారును మళ్ళీ కంటిన్యూ చేసినారు ఆయన ఎవరో కూడా తెలియదు ఆయన మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ అంట మళ్ళీ ఆయన ఎక్స్టెండ్ చేసినారు ఇలాంటి వాళ్ళందరికీ మీతో సహా అందరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ తీసుకోండి మరి వినియోగం తగ్గించామని ప్రజలు చెప్పేటప్పుడు తర్వాత మీరు కూడా సుగం జీతాలే తీసుకొని రాష్ట్రానికి ఇంకా మీరు హెల్ప్ఫుల్గా ఉండండి చెప్పేవి శ్రీరంగ నేతలు దూరేవి అంటారు చూడు అట్లా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో సాయంత్రం ఐదు ఐదున్నరకు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తారు అక్కడ వచ్చేసి ఆయన ఆరు నుంచి ఎనిమిదికి పవర్ కట్ రాష్ట్రం అంతా తాడేపల్లి ప్యాలెస్కి ఉండదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వీడియో గేమ్స్ ఆడుకునేదానికో పబ్జి ఆడుకునేదానికో ఆరు నుంచి ఎనిమిదికి అయితే పవర్ అక్కడ ఉండాలి సామాన్య ప్రజలు ఏదైనా టీవీ చూసేదానికో పద్ధతి నుంచి పనులకు పోయి అలసిపోయి కొంచెం ఎంటర్టైన్మెంట్గా టీవీ చూడాలంటే వాళ్ళకైతే పవర్ కట్ పెట్టాల ఇది మన రాష్ట్ర తర్వాత పరిస్థితి తర్వాత ఫైనల్గా ఏ రంగంలో అయినా అది అది కాదేది కవిత కనర్హం అన్నట్టు ఒక ఇసుకలో కావచ్చు ఒక మద్యంలో కావచ్చు మద్యంలో ఆయన బ్రాండ్సే పెట్టి దాంట్లోంచి ఎట్లా ఆదాయం తీయాల ఇసుక మొత్తం అంతా కూడా సెంట్రలైజ్ చేసి ఒకరికే ఇచ్చి దాంట్లోంచి ఎట్లా ఈయనకు ఆదాయం తీయాల లాస్ట్కి అమ్మఒడిలో అమ్మఒడి పదహైదు ఉంటే పద్నాలుగు వేలు వేసి వెయ్యి రూపాయలు శానిటరీ వర్క్స్ శానిటరీ చేసే వాళ్ళకి జీతాల కోసమని వెయ్యి రూపాయలు కట్ చేసుకొని కరోనా టైంలో స్కూ పిల్లలు స్కూల్కి పోయిన టైంలో కూడా ఆ శానిటరీకి సంబంధించిన ఆ డెటాల్స్ అట్లాంటివన్నీ కూడా సప్లై చేసి పిల్లలు లేరు ఏం లేరు దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అంటే ఒక ఐదు వందల కోట్లు అంటే రెండు వందల యాభై కోట్లు స్కామ్ ఏది కూడా ఏ రంగం అయినా కూడా అది విద్యుత్ రంగం కావచ్చు ఏ రంగంలో అయినా కూడా ప్రతి దాంట్లో కూడా తన ఆదాయాన్ని ఎట్లా తన ఇంటికి వచ్చేట్టుగా చేసుకోవడంలో నిజంగా మా జగన్ రెడ్డి మా ప్రాంతం వాడైనందుకు అభినందించకుండా ఉండలేకపోతాను ఎందుకంటే ఏ రంగంలో అయినా తన స్వార్థము తన ఇంటికి డబ్బు ఆదాయం వచ్చే విధంగా ఇన్ని తెలివితేటలు ఆయనకు ఉన్నందుకు కూడా ఆయన అభినందించకుండా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే పాపం మా జగన్ రెడ్డికి ఎక్కువగా హెవీ వర్క్లోడ్ పెట్టుకున్నాడు ఎందుకంటే శాండ్ సాయంత్రం అయ్యేటప్పటికీ శాండ్ అకౌంట్ అంతా చూసుకొని లెక్కచారం చూసుకోవాలా తర్వాత మద్యము వచ్చేటప్పటికి ఎన్ని తన అంటే తన సొంత బ్రాండ్లు ఈ చిత్రవితమైన బ్రాండ్లు అన్నీ ఎన్ని పోయినాయి ఏమైనా ఆ అకౌంట్ చూసుకోవాలా ఈ మధ్య కొత్తగా మళ్ళీ మటన్ చేపలమ్మడం కూడా స్టార్ట్ చేసినాడు ఇట్లా హెవీ వర్క్లోడ్ పెట్టుకొని పాపం రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఉన్నాడు హెవీ ఈ హెవీ వర్క్లోడ్ ఉన్నందు ఆయన పట్టించుకోకుండా ఉన్నాడని కూడా ఈ రకంగా ఈ విధంగా తెలియజేస్తున్నా నమస్కారం పులివేందుల్లో విద్యుత్ పరిస్థితి ఇప్పుడు పులివెందుల్లో కూడా యాజ్ ఇప్పుడు ఏదైతే టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో వచ్చినట్లు పులివెందుల్లో గతం త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా విద్యుత్ కొరత ఉంది అందరూ కూడా జనరల్గా ఇది సీఎం కాన్స్టిట్యున్సీ ఇది ప్రత్యేకం కదా ఇక్కడ ఏమైనా విద్యుత్ కొరత ఉండదేమో ఏదో ఒకటి చేసి కూడా ఇచ్చాడని అనుకున్నారు కానీ అక్కడే విద్యుత్ అక్కడ అక్కడ కూడా ఇవ్వలేని వాళ్ళకేమో ఈ రకంగా కామెంట్ చేసుకుంటారు పులివెందుల ప్రాంతంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలని కాన్సెప్ట్ పెట్టుకున్నా కూడా అక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే మూడు నుంచి నాలుగు గంటలు ప్రస్తుతానికైతే విద్యుత్ కోత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదంతా ఏం లేదు ఇది వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కృత్రిమంగా చేసే స్కేర్ సిటీ సృష్టించి ఇప్పుడు ఒక కంపెనీతో ఫ్రెష్గా ఏదైనా కానీ ఎక్కువ రేటుకు కొనాలంటే ఆల్రెడీ గానీ కావాల్సినంత పవర్ సప్లై అవుతుంటే నువ్వు కొంటున్నావు అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి కాబట్టి ఇదంతా కూడా స్కేర్ సిటీ కావాలని కృత్రిమ కొరతనే సృష్టించి బొగ్గు కొరతుందనో ఇంకో రీజనో ఇంకో రీజనే చూపించి ఆ తర్వాత వాళ్ళందరికీ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే స్థిర ఛార్జీలు కూడా చెల్లించి వాళ్ళతో కొనకుండా ఉన్నారంటే దానికి కారణం ఏంటి అదంతా కాదు ఈయన ఫ్రెష్గా వాటి మీద చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా ఒక సిస్టమ్ రూపొందించిపోయినాడు అన్ని రంగాల్లోనే ఇతనికి అన్ని మద్యంలో కానీ శాన్లో కానీ ఇతను దానికి చట్టాలు మార్చి తన ఇంటికి ఆదాయం వచ్చేట్టుగా చేసుకున్నాడు ఈ రంగంలో ఆదాయం వచ్చేట్టుగా చేసుకోవాలంటే ఇతనికి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి లాస్ట్కి ఆ సంస్థలతో కొనకుండా బొగ్గు కొరతని ఊరికే కా అది పెట్టి ఎందుకంటే సెంట్రల్ మినిస్టరే బొగ్గు కొరత లేదని చెప్పినాడు కాబట్టి ఇదంతా కూడా కేవలం కృత్రిమ ఇదిగా సృష్టించి ఎక్కువ రేటు కొనేదానికి ప్లాన్ చేసి ఆయన ఇంటికి ఆదాయం తెచ్చుకుంటే ఆదాయ వనరుగా విద్యుత్ రంగం మారబోతోంది ఇరవై ఒక్క రూపాయలకు వాళ్ళకు అంత అడ్డగోలుగా వాళ్ళకు ఇప్పుడు కావాలి అప్పుడు మద్యం రేట్లు అరవై రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందల రూపాయలు చేసినాము దానికి రీజన్ ఏం చెప్తారు ఎక్కువ ఉంటే కరెంట్ షాక్ కొట్టేట్టుగా అసలు ఇప్పుడు ఇది అసలైన కరెంట్ షాక్ అనేది నాలుగు రూపాయలకు ఎక్కువ చెప్పి గగ్గోలు పెట్టే వాళ్ళు ఈరోజు ఇరవై ఒక్క రూపాయలకు కొంటున్నారంటే మీరు అడిగిన ప్రశ్న మేమే అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాలి అది ఎలా కొంటున్నారంటే దాంట్లో నా ఐదు రూపాయలు ఆరు రూపాయలకు ఏడు రూపాయలకు కొంటారు మిగతా పద్నాలుగు రూపాయలు జగన్ రెడ్డి ఇంటికి పోతుంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వ సొమ్ముతో ఏదైనా కూడా హై రేట్ పెంచి కొనడము వాళ్ళ సంస్థలకు కొంత అమౌంట్ ఇవ్వడము కొంత కమిషన్ అదే కదా మేము చెప్పేది ఏ రంగంలో అయినా కూడా దాంట్లో నుంచి ఆదాయాన్ని వెలుగుదీయడంలో మా జగన్ రెడ్డి గారికి ఉండేంత తెలివితేటలు అన్ని తెలివితేటలు ఆయనకి ఇచ్చినందుకు నిజంగా ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నా అనేదానికి అదే ఇందాక చెప్పింది కూడా రాజన్న రాజ్యమా కోతల రాజ్యమా అనేది ప్రజలు చెప్పాలా పక్కన ఇది రాజ అసలు ఒకవైపు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటారు ఒకవైపు మళ్ళీ అదే ఆయన ఏదో అంత ఎంతో రైతులకు ఏదైనా చేయాలనుకుంటే దాని ఆశయానికి తోట్లు పొడిచి మళ్ళీ మీటర్లు పెడతామంటారు అవసరానికి రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగించుకుంటాడు కానీ ఆచరణలో ఏది కూడా అంటే మినిమం ఎందుకు ఇదంటే రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా కానీ మనం మంచి చేసింటే మంచిగానే చెప్పుకోవడం కరెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు విద్యుత్తు చెప్పి డిస్కమ్లంతా ఏదైనా ప్రజల కోసం చేసి డిస్కమ్లకే ఆరు వేల ఎంతో బాకీలు పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డిస్కమ్లు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినా మేము చేసినా కూడా ప్రజల కోసమే కదా అని చెప్పి ఆరు వేల కోట్ల బకాయిలు కూడా వాయిదా పద్ధతిలో కట్టించి డిస్కంలంతా సెటరేట్ చేసినాడు మరి ఇంకా అది రాజన్న రాజ్యమా కోతల రాజ్యమా అంటే ఒక అనుభవ అనుభవం లేని వ్యక్తి కావచ్చు చేతగాంతనం కాగదు ఇదంతా కమిషన్ల కోసము ఒక సొంత ఆదాయం కోసం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎప్పటికి కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎలాంటి డౌట్ లేదు